తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కలెక్టర్ ఆఫీస్ ముందు 104 ఉద్యోగులు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ధర్నాకు దిగారు. 104 డ్రైవర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సమస్యలు పరిష్కరించి 2 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజల ఆరోగ్యం కాపాడుతున్న వారిని ప్రభుత్వం ఆధీనంలో నుంచి ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం అన్యాయమని సిఐటియు తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, జిల్లా కార్యదర్శి పూర్ణిమరాజు మండిపడ్డారు. 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తారు. మన పిహెచ్ఎల్ ద్వారాగా వీటిని నిర్వహించాలని చెప్పని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా మనం ఈ డిమాండ్ మీద ఉద్యోగులందరూ కూడా ఈ రోజున ఆదివారం అయినప్పటికీ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వీరు చేసేది ప్రభుత్వ ఉద్యోగం, ప్రజలకు సేవ చేసే ఉద్యోగంలో వీళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులన్న పేరే గాని వీళ్ళకి మాత్రం వెట్టి చాకరీ చేస్తా ఉన్నారు. వీళ్ళకి వచ్చే జీతం కేవలం 11,000 రూపాయలు మాత్రమే జీతం వస్తూ ఉంది. వీళ్ళు ఈ రోజున ఆదివారం అయినప్పుడు కూడా చేయడానికి ఏంటంటే కారణం ఏంటంటే ఆదివారం అయినా కానీ సెలవు అయినా కానీ వీళ్ళు ఇక్కడ కూర్చొని చేయడానికి ఎందుకు చేస్తారంటే ప్రజల సేవని వాళ్ళు మర్చిపోలేదు. ప్రజల సేవ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు సెలవు పెడితే ఆ ప్రజల సేవ మిస్ అవుతుందని సోమవారం చేయకుండా ఆదివారం నాడు వీళ్ళకున్న సెలవుని త్యాగం చేసి ఈ రోజు నాడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నారు. చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 3 నెలల జీతం బకాయి ఉంది. అసలు ప్రభుత్వం వ్యాపారం కాదు కదా, ప్రభుత్వం చేస్తున్నది సేవ. కానీ ప్రభుత్వం వ్యాపార దృష్టిలో ప్రైవేట్ వాడికి ఇచ్చి ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చి కాంట్రాక్టర్ వీళ్ళకి 3 నెలల జీతం బకాయి పెట్టిస్తున్నారు. వాళ్ళు పేరుకి అన్ని చట్టాలు ఉపయోగిస్తున్నాం అన్నారే కానీ ఎంతమందికి ఈఎస్ఐ ఉందో, పిఎఫ్ ఉందో, కటింగ్ ఉందో, ఎవరికి ఉన్నదో ఏమి తెలియదు.